జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఒంగోలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ధర్నాను ఉద్దేశించి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను పట్టించుకోలేదని ఆరోపించారు. జర్నలిస్టులకి ఉపయోగపడాలి, నాన్ జర్నలిస్టులకు ఉపయోగపడాలి అనే నిజాయితీ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేరు ప్రకటన ద్వారా ఏ సంస్థకైనా ఇచ్చే డబ్బుల్లోంచి 2% తీసి మా సంక్షేమాన్ని కోడమని అడుగుతున్నాం. ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని ఏమైనా అడిగితే సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఈయనల మీద. ఈయనలో ఇలానే ఉంటే, ఈయన ఇలానే బతుకుంటే, ఈయన కనుక జర్నలిస్టులందరూ సమీకృతం అయితే మనల్ని బయటేస్తారని భయం. అది ఫస్ట్ భయపడింది పేరు నాని, అది ఫస్ట్ పడింది ఐఎన్బిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి. అసలు ఆ కమిషనర్కి ఐఎన్బిఆర్ గురించి ఏమీ తెలియదు, ఈ మంత్రికి అంతగానో తెలియదు. ఈ రాజకీయాల కోసం కాదు, కరోనా వస్తే కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎక్కుతున్నారని పలకరించిన పాపాన్ని పోలేదు ఈ మంత్రి కమిషనర్. 10932 మంది సంతకాలను సేకరించి ముఖ్యమంత్రి గారిని పంపుతూ అయ్యా సరిపోయిన జర్నలిస్టులకు ఎంతో కొంత సహాయం చేయండి మనం అడిగితే వీళ్ళిద్దరు నోరు తెరవలా చెబుతున్నాడు. ఈరోజు మనం సాధించిన తర్వాత పేరు నాన్న గారు నేను కూడా అడిగానని చెబుతున్నాడు. అడిగితే అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? మా అమ్మ మా సంఘాలన్నీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి దగ్గర ఎందుకు పెట్టలేదు నువ్వు? అయిపోయింది మన యూనియన్ డిమాండ్ అమర గారు శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళి సీఎంను కలిసిన 5 లక్షలు ప్రకటించారు. 5 లక్షలు ప్రకటించిన తర్వాత 3 నిబంధనలతో వాళ్ళు దరఖాస్తు చేసుకోండి, మనం దగ్గర దరఖాస్తు చేయించాం. నెలన్నర నెల అయింది సీఎంఆర్ఎఫ్ నుంచి చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సమాచార శాఖ మంత్రి వేణు నాని గారు, కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైన వ్యవహారంతో రాష్ట్రంలో జర్నలిస్టుల స్కూల్లో కాలు రాసే చర్యలకు పాల్పడుతున్నారు. వారి నిర్ణయాన్ని వారు తీసుకునే అప్రజాస్వామిక నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా ఈ రాష్ట్రంలో జర్నలిస్ట్ సంఘాలను వివరంగా పెట్టాలని అందుకోసం 50 సంవత్సరాలు ఉన్న సాంప్రదాయాన్ని పక్కన పెట్టి అఖిలేశ్వర జరుపుతున్న జర్నలిస్టులకు కానీ జర్నలిస్ట్ సంఘాలకు కానీ ప్రాతినిధ్యం లేకుండా అవసరమైన అవసరం లేని అధికారులను కూడా అందులో సభ్యులుగా చేర్చి కమిటీని సమాచార శాఖ ఏర్పాటు చేసింది. అర్హులైన జర్నలిస్టుల్లో సగం మంది పైగా తీసివేయాలని నచ్చని మీడియా రంగంలోని జర్నలిస్టులు కూడా పక్కన తప్పించాలని ఒక కుట్రపూరితంగా ఈ సమాచార శాఖ చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నాలకు పిలిపించడం జరిగింది. ఈ కలెక్టరేట్తో పాటు అనేక డివిజన్ కేంద్రాల్లో జర్నలిస్టులు యానసంలో వచ్చి ధర్నాల్లో పాల్గొని ఉన్న కంటతో ఈ ప్రభుత్వ ఈ సమాచార శాఖ నిర్ణయాన్ని ఎన్ని తీసుకోవాలని డిమాండ్ చేసి ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి నిజాలు తెలుసుకొని ఈ ఉత్తర్వులని ఉపసంహరించుకొని జర్నలిస్టులకు జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ అక్రేషన్ ఈరోజు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ ఇష్యూలో వెనక్కి తగ్గకూడదని ఏమిటే భావిస్తున్నారు. అన్ని రకాలుగా పోరాటాలు చేసి జర్నలిస్టులను కాపాడుకోవడానికి సిద్ధమైంది. ముందుగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సమాచార శాఖ మీద ఫిర్యాదు చేయబోతున్నాం. ఈరోజే దానికి అవసరమైన ఫిర్యాదులు తయారు చేస్తున్నాం. ఈ రాష్ట్ర సమాచార శాఖ మంత్రిని, సమాచార శాఖ కమిషనర్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు పిలిపించి వాళ్ళు చేస్తున్న అప్రజాస్వామిక నిర్ణయాల మీద నిలదీయబోతున్నాం. అంతేకాకుండా సమాచార శాఖ జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఇదే విధానంతో ముందుకు పోతే సమాచార శాఖ ఇచ్చే ప్రకటనలు, ప్రభుత్వ ప్రకటనలన్నింటినీ కూడా బహిష్కరించే దిశగా మేము నిర్ణయించుకోవచ్చు. సమాచార శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్లో మీడియా రంగం అలా ఎందుకు తయారైంది, జర్నలిస్టులు రోడ్ల మీద ఎందుకు వచ్చారు అని చెప్పి అందరూ ఎందుకు చూశారు తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక పత్రిక ఒక ఛానల్ నడుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆనందంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. ఈసీఐ ముందుకి, అలాగే కోర్టుల ముందుకి, అలాగే బజార్లలోకి
సమాచార శాఖ జర్నలిస్టులు తీసుకోవాలి, తమ నిర్ణయాలను ఉత్సాహించుకోవాలని ఆశిస్తున్నాము.